ఓం నమో వెంకటేశాయ. 2019 సంవత్సరానికి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 2019 సంవత్సరంలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభిద్దాం, తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. శని అనుకూలంగా ఉన్నారు. గురువు వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విదేశీ యానము, విదేశీ ఉద్యోగము, అలాగే వ్యాపారస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం అంటే కలిగేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలు, అలాగే సైనస్ సంబంధిత సమస్యలు మరియు అసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది, గురువుకు సంబంధించినటువంటి సమస్యల్ని నివృత్తి చేసుకోవాలి అంటే ప్రతి గురువారం కూడా పసుపు పచ్చని షర్ట్ అంటే ఏదైనా ఒక వస్త్రం ఎల్లో కలర్ వస్త్రాన్ని ధరించండి ప్రతి గురువారం రోజు. ఇలా 2019 ఎండింగ్ వరకు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా పాటించినట్లయితే చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. అలాగే కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించినట్లయితే మేషరాశి జాతకులు చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మేషరాశి జాతకులకు 100కి 80% అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక వృషభ రాశి, రెండవదైనటువంటి వృషభ రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం అష్టమ శని నడుస్తూ ఉంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, మరీ ముఖ్యంగా రాబడి తగ్గిపోయి, ఆదాయం తగ్గిపోయి, ఇన్స్టాల్మెంట్స్ కట్టలేనటువంటి పరిస్థితిలోకి మీరు నెట్టబడే అవకాశం, మానసికమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే కోర్టు పోలీసు కేసులు బాధించేటువంటి అవకాశం, చాలా ఎక్కువగా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. 100కి 80% సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చకుండా ఉండండి. సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి డబ్బుతో జీవనాన్ని సాగించే ప్రయత్నం చేయండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ప్రతి శనివారం కూడా రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయం పాండిచ్చేరిలో ఉంటుంది. తిరునల్లార్ శనీశ్వర దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. ఇక మిథున రాశి, మూడవది, రాముడు పుట్టినటువంటి రాశి. సో మిథున రాశి జాతకులకు కనుక సంబంధించి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. 100కి 90% అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, పోలీసు ఉద్యోగంలో ఉండేవారికి, న్యాయవాదులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఒక సమస్య ఏమిటంటే మిథునరాశి జాతకులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు. ఒకటి, మిథునరాశి జాతకులకు సంబంధించి తల్లిదండ్రులకు ఆరోగ్య భంగములు లేదా సంతానానికి ఆరోగ్య భంగములు, ఈ రెండే విషయాలు గుర్తుంచుకోండి. అయితే తల్లిదండ్రులకు సమస్యలు ఆరోగ్యపరంగా, లేదా సంతానానికి సమస్యలు. సో ఆరోగ్యపరంగానే నేను మాట్లాడేది, ఇది మిథునరాశి జాతకులకు సంబంధించి. సో మరేం చేయాలయ్యా అంటే, గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు హోర అని ఉంటుంది. సమయం చెక్ చేసుకుంటే గురు హోర కానీ రవి హోర కానీ ఈ రెండు హోరల్లో ఏదో ఒక హోరలో గురువారం నాడు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కర్కాటక రాశి, నాలుగవ రాశి కర్కాటక రాశి. మరి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారిది కూడా ఇదే రాశి. మరి ఎలా ఉండబోతూ ఉంది అంటే కర్కాటక రాశి జాతకులకు ప్రస్తుతం 2019 ఏప్రిల్ వరకు కూడా రాహువు స్వక్షేత్రంలో ఉంటున్నాడు. 2019 ఏప్రిల్ 1 నుండి
వ్యయంలోకి వెళ్తున్నాడు రాహువు. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వినండి. 2019 ఏప్రిల్ వరకు బాగుంటుంది, ఏప్రిల్ నుండి సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా నరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే ఎక్కువగా మీరు నీరు ఎక్కడన్నా కనిపించినప్పుడు, ఫ్లోరింగ్ మీద నడిచేటప్పుడు కానీ, అలాగే మెట్లు దిగేటప్పుడు కానీ, టూ వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే పోలీసు కోర్టు కేసులు లేదా ఏదో ఒక సెన్సేషన్ మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. చాలా పెద్ద సెన్సేషన్ జరిగి టీవీకి కానీ పేపర్కి కానీ మీ జీవితం ఎక్కేటువంటి అవకాశం ఉంది, కర్కాటక రాశి జాతకులకు సంబంధించి. అలాగే ఆరోగ్యకరంగా తీసుకున్నట్లయితే నరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైతే త్రయంబకేశ్వర్లో రాహుకేతు పూజ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. రాత్రిపూట ప్రయాణాలని పూర్తిగా అవాయిడ్ చేయండి. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇది కర్కాటక రాశి జాతకానికి సంబంధించి. ఇక సింహరాశి జాతకులు, ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉన్నటువంటి జాతకులు. అలాగే అర్ధ అష్టమ శని వెళ్ళిపోయింది, ప్రజెంట్ చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, అలాగే రైతులకు, మరీ ముఖ్యంగా పత్తి, గోధుమలు, బియ్యము పండించేటువంటి రైతులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. నూనె వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా విశేషంగా ఉండబోతూ ఉంది. కాకపోతే సినిమా పరిశ్రమలో ఉండేవారికి, వ్యాపారస్తులకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి సింహరాశి జాతకులకు సంబంధించి. అలాగే సింహరాశి జాతకులకు సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు బాధించేటువంటి అవకాశం సింహరాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రెమెడీ అంటే ప్రతి ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. ప్రతి ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించండి. వీలైతే అమావాస్య నాడు రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల, ఈ సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడవచ్చు. కన్యారాశి, కన్యారాశి జాతకానికి సంబంధించి ప్రస్తుతం అర్ధాష్టమశని నడుస్తూ ఉంది, వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. కాకపోతే సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మూడు రకాల ట్యాక్సులు మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాబడి పెరిగినప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్, కన్యారాశి జాతకులకు మీ జీవితాన్ని మీరు గడపండి, రాజకీయాల జోలికి వెళ్ళకండి, రాజకీయాల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఏ రాజకీయ నాయకుడు గెలిచినా మీకు ఒరిగేది ఏమీ లేదు అనేటువంటి పద్ధతిలో మీ జీవితాన్ని సాగించండి తప్ప, వేరే వాళ్ళ మీద మా జీవితాన్ని ఆశలు పెట్టుకొని గడుపుతామనుకుంటే మాత్రం మీకు మిగిలేది జీరో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో మీ కష్టమే మీకు మిగులుతుంది తప్ప, పక్కవాడి నుండి ఏదో పొందుదామనుకునే ఆలోచనలు వదిలిపెట్టండి. ఇది కన్యారాశి జాతకులకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం. నల్ల బట్టలకు, నల్ల రంగు వస్తువులకు దూరంగా ఉండండి. సో మీ కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా బయటపడతారు. తులారాశి జాతకులకు సంబంధించి ప్రస్తుతం భాగ్యస్థానంలో గోచరిస్తున్నటువంటి గ్రహాల వల్ల, ఏలినాశిని వెళ్ళిపోవడం వల్ల చాలా విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది శని గురువుల వల్ల. తులారాశి జాతకులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు, ఐటీ సెక్టార్లో ఉండే ఉద్యోగస్తులకు, రైతులకు, అందరికీ కూడా అనుకూలంగా తులారాశి జాతకంలో కనిపిస్తూ ఉంది. వీలైనప్పుడు ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. మీకు ఉన్నటువంటి ఈ మిగిలినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే, సమస్యలు లేవు ఉంటే అవి కూడా నివృత్తి కాబడతాయి. 95% మంచి పరిస్థితి గోచరిస్తూ ఉంది తులారాశి జాతకులకు. ఇక వృశ్చిక రాశి జాతకులు, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. ప్రస్తుతం గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే ఏలినాడిశని చివరి దశకంలో నడుస్తూ ఉంది, అంటే మూడవ పాదంలో ఏలినాడిశని ఉంది. చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది. 2 పాయింట్లలో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. 2012 నుండి
ఇప్పటి వరకు కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో రాజయోగం దిశగా పరుగులు పెడుతున్న వాళ్ళు. అంటే ఇక మీకు తిరుగులేదు. 2012 నుండి జీవితాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు సమస్యల పాలవుతారు. మీకు అర్థమయ్యే భాషలో కూడా చెప్తా నేను. ఎగ్జాంపుల్ తీసుకుంటా, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు గత 6 సంవత్సరాల నుండి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. సో ఆయనకి ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుంది. నరేంద్ర మోడీ గారు గత 6 సంవత్సరాల నుండి శుభాలు అనుభవిస్తూ ఉన్నారు, మంచి పేరుంది. ఆయనకి ఇప్పుడు చెడ్డ పేరు రాబోతుంది. సింపుల్. అంటే మంచి చెడుగా మారబోతూ ఉంది, చెడు మంచిగా మారబోతూ ఉంది. వృచ్చికరాశి లక్షణం అంతే అది. మరి వీళ్ళు ఏం చేయాలా? వీలైతే తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకొని రండి, సరిపోతుంది. ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఇప్పుడిప్పుడే లిక్విడ్ క్యాష్ వస్తుంది కాబట్టి వచ్చినటువంటి ఆ డబ్బుని నికరంగా ఉంచుకోండి, దాచుకోండి. అంతే తప్ప అనవసరమైన దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది వృశ్చిక రాశికి సంబంధించి. ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశి. ప్రస్తుతం 2019 సంవత్సరంలో అన్ని రాసుల్లోకి అతి ముఖ్యమైనటువంటి, అతి డేంజరస్ రాశిగా మనం చెప్పుకోవాల్సింది ధనుస్సు రాశి. ఎందుకండి అంటే ముఖ్యంగా ఏలినాడి శని నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా గురువు వ్యయంలో ఉన్నాడు. సంచలనాలకు మారుపేరుగా ధనుస్సు రాశి ఉండబోతూ ఉంది. యాక్సిడెంట్లు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, పేపర్కు ఎక్కడం, టీవీకి ఎక్కడం, మీరు చేయనటువంటి వాటికి తప్పులకు బాధ్యత వహించాల్సి రావడం, మీరు చేయనటువంటి తప్పులకు కూడా మీరు శిక్ష అనుభవించడం, ఉన్న డబ్బునంతా కోల్పోవడం, మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, మీకు బాడీలో ఎలాంటి, శరీరంలో ఎలాంటి రోగాలు లేకున్నా సకల రోగాలు మీకే ఉన్నట్లుగా భావించడం, డాక్టర్ల చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా మీకు ఉండేటువంటి లక్షణాలు. మరి ఏం చేయాలండి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శించుకోవడం, అలాగే తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించడం, వీలైతే త్రయంబకేశ్వర్లో రాహుకేతు పూజ చేయించుకోవడం, ఇది ధనుస్సు రాశి జాతకులకు సంబంధించినటువంటి లక్షణం. సో దీని నుండి బయటపడే ప్రయత్నాలు చేయండి. నల్ల బట్టలకు దూరంగా ఉండండి. కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించడం వల్ల సకల కష్టాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మకర రాశి జాతకులకు సంబంధించి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఇది మకర రాశి జాతకులకు సంబంధించి. అలాగే మకర రాశి ఏలినాటి శని రాహుమహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ముఖ్యంగా మకర రాశి జాతకుల యొక్క తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా 27 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే మకర రాశి జాతకులు ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇది మకర రాశి జాతకులకు సంబంధించి. మరి ఏం చేయాలయ్యా అంటే, త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేయించుకోవడం ద్వారా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అలాగే వాహన ప్రమాదాలు, పోలీసు కేసులు, కోర్టు కేసులు, అలాగే ఆస్తిపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది మకర రాశి జాతకులకు. ఇక కుంభరాశి జాతకులు, ప్రస్తుతం భాగ్యస్థానంలో శని ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుతాయి, మీరు కనే కలలు నెరవేరుతాయి, ఆర్థికంగా ఎదుగుతారు, ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది, విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది, విదేశీ యానాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. సో ఇవన్నీ కూడా కుంభరాశి జాతకులకు వర్తించేటువంటి సుగుణాలు. చివరిదైనటువంటి మీనరాశి జాతకాన్ని విశ్లేషిద్దాం. మీనరాశి జాతకానికి సంబంధించి గురువు చికాకు పరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. శని అనుకూలంగా ఉన్నాడు. ఎక్కువగా గ్రీన్ కలర్ దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. కాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. అంటే మోకాళ్ళ నుండి కిందికి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. పాదాలవ్వచ్చు, పిక్కలవ్వచ్చు, మోకాళ్ళవ్వచ్చు. సో ఈ వీటికి సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. సయాటికా ప్రాబ్లమ్స్ వస్తాయి. D3 B12 రెండు రకాల బ్లడ్ టెస్ట్ చేయించుకొని
అది తగ్గే అవకాశం ఉంది మీ జాతకంలో. ఒకసారి వాటిని టెస్ట్ చేయించుకొని డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మందులు వాడండి, సరిపోతుంది. ఇవి 12 రాశుల వారికి సంబంధించి, మేషాది ద్వాదశ రాశులకు సంబంధించి 2019లో ఫలితాలు.